వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. కలుషిత భోజనం తిని 15 మంది విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. వెంటనే విద్యార్థినిలను హాస్పిటల్కి తరలించారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులతో పాటు మెత్తగా వండుతున్నారని, చారు నీళ్ళలా ఉంటుందని విద్యార్థులు చెప్తూ ఉన్నారు. మీ హాస్టల్లో పద్ధతి ప్రకారం మార్నింగ్ మీరు కిచడీ పెట్టారు, దేంతో కిచడీ తయారు చేసి ఉన్నది? కూరగాయల కవర్ తీసేసి తీసేస్తా. మనము ఈ మధ్యలో పేపర్లో చూసాము, కలెక్టర్ గారు పేపర్లో ఎంత ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలంతా హాస్పిటల్ పాలయ్యదని చెప్పేసి ఈ మధ్యలో మనము గత 15 రోజుల క్రితం పేపర్లో చూసాము. ఆ పరిస్థితి మన తాండూరులో రావద్దు అని చెప్పేసి, మన వికారాబాద్ జిల్లాలో రావద్దు అని చెప్పేసి కలెక్టర్ గారు ఆల్ ఎంప్లాయీస్కి హాస్టల్ విజిట్ చేయడం, స్కూల్ విజిట్ చేయడం, వాళ్ళతో భోజనాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి. ఆ ప్రకారం మేము గత 15 రోజుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని హాస్టల్ తిరుగుతూ ఉన్నాము. అయినా దురదృష్టవశాత్తు ఈరోజు మన చిన్న మన తాండూరులోనే ఆ పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. అది గుట్ట ఎలాంటి ముందు ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూడాలని కఠినంగా వివరించి శుభ్రంగా ఉంచేటట్టు చూస్తాం. చిన్న ఇష్యూ కాదు, అది అడుగు అడుగునా అడుగు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు MRO తారాసింగ్ హాస్పిటల్లో ఉన్న విద్యార్థినిలను పరామర్శించి గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఇక ముందు ఇలా జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. MRO తారాసింగ్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు.